కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో వైసీపీ నాయకులు చేస్తున్న భూకబ్జాలు ఎక్కువయ్యాయని రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం అంతరం ఏమిటని బద్వేలు బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే తిరువీధి జయరాములు రెవెన్యూ అధికారులపై ఫైర్ అయ్యారు. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని కమలమ్మ కాలనీ దగ్గర వైసీపీ నాయకులు చేస్తున్న భూ అక్రమాలపై ఆయన సందర్శించి పరిశీలించారు. ఈనాడు బద్వేలు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఎటువంటి దుర్మార్గానికి పాల్పడి భూ కబ్జాలు చేస్తున్నారో ఈ ప్రాంతాన్ని చూస్తేనే అర్థమవుతా ఉంది. ఎక్కడ పడ్డా కూడా అక్రమంగా ఆక్రమించుకోవటం, చెరువులు కనీసం పశువులు
అధికారం లేకుండా కబ్జాలు పూడుస్తూ ఉన్నారు. అక్కడ రూములు కట్టి ఉన్నారు. ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎవరేం అడగలేని పరిస్థితి. ఏదైనా అడిగితే ఇమ్మీడియట్గా కేసులు వాళ్ళ మీద ఫైల్ అవుతున్నాయి. పోలీస్ స్టేషన్లో వద్దు నిద్రపోతుందా ప్రభుత్వం? ఈ తహసీల్దార్లు, ఈ ఆర్టీఓలు, ఈ కలెక్టర్లు ఏం చేస్తున్నట్టు? ఎందుకు ఇంత అవకాశాలు ఇస్తున్నారు వీళ్ళకు? ఈ ఉన్న 2 సంవత్సరాల్లో సంపాదించుకొని మూటలు భుజాన వేసుకొని పోండేనా? రెండవసారి వీళ్ళకు అధికారం రాదనే ఒక ఆలోచనతో ఈ పని చేస్తున్నారా? అక్కడ చర్మకారుల సంఘానికి ఒకటి ఇచ్చారు. ఆ చర్మకారులు లేదు, ఆ సంఘము లేదు. ఏకైక వ్యక్తి ఒకడు దౌర్జన్యపూర్వకంగా కన్నబాబు కలెక్టర్ ఉన్నప్పుడు అతని దగ్గర మాట తీసుకొని అదేదో అప్రూవ్ అయినట్టుగా వాడు ఇష్టారాజ్యంగా వాడు అమ్ముతూ ఉన్నాడు. ఇక్కడ ఒకడు సుబ్బారెడ్డిని, కేశవాని, సత్యమని అగ్రవర్ణాల వాళ్ళు ఎంత దౌర్భాగ్యం అండి. మొత్తం కబ్జా 50 ఎకరాల పైనే ఉన్నాయి. ఒక్కొక్క పట్టాలు ఒక్క స్థలానికి 2 పట్టాలు ఉన్నాయి. అంటే మీరు కొట్టుకొని తన్నుకొని చావండినా? ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎక్కడ జరుగుతుంది ఈ లోపభూయిష్టమైనటువంటి ఈ చర్యలు ఎక్కడ జరుగుతున్నాయో ప్రభుత్వం దీనిపై తక్షణమే ఒక కమిటీని వేసి కేవలం బద్వేలు పూర్వమిల్ల వరకు విచారించి పేదలకు న్యాయం చేస్తారని చెప్పేసి